ప్రవచనాలు చెప్పేవారు చాలామంది ఉన్నారు. అయితే నేటి సమాజానికి ప్రజావచనం చెప్పేవారు కావాలి. కాలానికంటే ముందు నడిచిన వ్యక్తి, కాలంతో పాటు నడిచిన వ్యక్తి విశ్వకవి వేమన అని వేమన పద్యం వేగు చుక్క లెక్కన ఇప్పటికీ అందరిని ప్రశ్నించేలా చేస్తుందని, ప్రశ్నించాలంటే ధైర్యం కావాలని వేమన విజ్ఞాన కేంద్రం ఆ ధైర్యాన్ని నింపే కేంద్రంగా ఉండాలని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. తిరుపతి యశోదానగర్లో వేమన విజ్ఞాన కేంద్ర భవనాన్ని ఆదివారం ఉదయం ప్రముఖ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు తెలకలపల్లి రవి ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కమ్యూనిస్టు నేత పలవలి రామకృష్ణారెడ్డి పేరిట ఏర్పాటు చేసిన సభా మందిరాన్ని ఆయన కుమార్తె, మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కుసుమ కుమారి, ప్రముఖ అనువాదకులు ఏజీ యతిరాజులు పేరిట నిర్మించిన సభా మందిరాన్ని ఆయన సతీమణి ఏజీ చంద్రమ్మలు ఆదివారం నాటి ఉదయం ప్రారంభించారు. అంతకుముందు టీటీడీ పరిపాలనా భవనం నుంచి పెద్ద ఎత్తున వందలాది మంది విద్యార్థిని, విద్యార్థులు సాహితీవేత్తలతో వేమన పద్యానికి పట్టాభిషేకం పేరిట వేమన విజ్ఞాన కేంద్రం కార్యాలయం వరకు పద్యాలు పాడుతూ పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. విజ్ఞాన కేంద్రంలో వేమన పద్య భావన చిత్రలేఖన ప్రదర్శన పలువురిని ఆలోచింపచేసింది. ఒక సూర్యబింబం, ఒక దీపస్తంభం, ఒక జ్ఞాన సంద్రం, ఒక ధైర్య శిఖరం అంటూ తిరుపతి బాలభవన్ విద్యార్థులు ప్రదర్శించిన వేమన పద్య నృత్య రూపకం ఆహుతులను అలరించింది. సభకు తిరుపతి బాలోత్సవం గౌరవ అధ్యక్షులు టెంకాయల దామోదరం అధ్యక్షత వహించారు. ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు తెలకలపల్లి రవి మాట్లాడుతూ సమాజానికి హేతుబద్ద ప్రశ్నను నేర్పించిన కవి వేమన అంటూ కొనియాడారు. ఖరీదు 250 రూపాయలు ప్రకటించడం కానీ ప్రకటితరా. ఈ రోజు మనము విజయన భారత సౌలభ్యం కోసం కేవలం అర్ధజాతీయం కంటే 125 రూపాయలకే ఈ పుస్తకాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. ఆ పుస్తకాలను కింద ఏర్పాటు చేసిన పుస్తకాలు దయచేసి ఒక్క మారు ఇచ్చి చదవండి. వేమన తత్వం బాగుపడదు తెలుస్తుంది. అలాగే మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఇప్పుడు మనము ఈ మమత సమతా స్వాతంత్రుడు వేమన అనే పుస్తకావిష్కారాన్ని చేయవలసిందిగా మన మిత్రుడు గౌరవనీయులు వెటుకు శ్రీ వెటుకు బాలసుబ్రహ్మణ్యం గారి సహకారంగా ఆహ్వానిస్తున్నాం. మంది పేరు పేరున ఉచ్చరించడానికి సమయం పడుతుంది కాబట్టి ఒక మరి మళ్ళా కార్యక్రమంలోకి ముందడుగు వెళ్తున్నాం. చెరుకు రకముల ఊట చిన్మయత్వపు తేట యోగి వేమన మాట ఓ కోనలమ్మ. చెరుకు రకముల ఊట చిన్మయత్వపు తేట యోగి వేమన మాట ఓ కోనలమ్మ. యోగి వేమన గారి పద్యాల సారాంశాన్ని ఆత్రేయ గారు మనకు ఈ చిన్న మాటలో చెప్పారు. అంత మాధుర్యంగా ఉంటాయి మన వేమన పద్యాలు, అంత తేటగానూ ఉంటాయి మన వేమన పద్యాలు. వర్షానికి తడవని వాడు లేడు, వేమన పద్యాల్లో ఒకటి రెండైనా తెలియని వాడు ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో.